హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. నేను కిరణ్ సార్. ఈ వీడియో సారాంశం ఏంటంటే, ఇప్పటి నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే క్వాలిఫై కాగలమా. కేవలం 60 డేస్ ఉంది. 60 డేస్లో ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అయితే క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మీరు కానీ మొదటిసారి మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మరింత మందికి షేర్ అయ్యేలాగా లైక్ చేయండి. సో ఇప్పటి నుంచి ప్రారంభించినటువంటి వ్యక్తులు అంటే ప్రిపరేషన్ ఇటీవల డిగ్రీని కంప్లీట్ చేసుకొని ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ సాధిద్దాం అనుకొని ఇంతవరకు నిర్ణయం తీసుకోకుండా డిసెంబర్ 7న నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్న వాళ్ళు, అదేవిధంగా ముందు నిర్ణయం తీసుకున్నా కానీ కోర్సులు చేసినా కానీ లేదా బుక్స్ పర్చేజ్ చేసినా కానీ ఇంతవరకు చదవకుండా ఇప్పటి నుంచి ఇక సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒకవేళ క్వాలిఫై అవుతామా అవలేమా అనే సందేహం ఉన్న వాళ్ళకి నేను చెప్పే సమాధానము, ఎస్, క్వాలిఫై కావచ్చు. కాకపోతే మీరు ఒక స్పెసిఫిక్ మైండ్ సెట్ని కలిగి ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మీరెంత బాగా చదువుతారు, మీరెంత ఇంటలెక్చువల్ లేదా మీరెంత కష్టపడగలరు అనే క్రైటీరియాస్తో పాటు ఒక స్పెసిఫిక్ మైండ్ సెట్ని కలిగి ఉంటే క్వాలిఫై కావచ్చు. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనకి ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్కి అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ చాలా ఎక్కువ మంది 6 లక్షలు లేదా 7 లక్షలు అనుకుంటే వాళ్ళని ఒక పిరమిడ్ లాగా మనం సెట్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఏంటి అంటే ఈ పిరమిడ్లో ఈ కిందన ఇక్కడ చాలా ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఇందులో ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ జరగదు అనే వాళ్ళ నుంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అంత గొప్పదేమీ కాదు, దీని బదులు ఏదో ఒక ఎగ్జామ్ జాయిన్ అయితే మనకి ఇంకొక జాబ్లో జాయిన్ అయితే దానిలో 2 లక్షలో 3 లక్షలో జీతం వచ్చేస్తుంది అనే వాళ్ళ వరకు ఇక్కడే ఉంటారు. చాలా ఎక్కువ మంది ఉండే పిరమిడ్లో ఎక్కువ మంది ఉండే చోటు ఇది. అంటే వీళ్ళు ఎలా ఉంటారు, నిరాశావాదంతో ఉంటారనమాట, అనవసర భయాలతో ఉంటారు, అధిక ఆందోళనతో ఉంటారు. అంటే లైక్ మనం చదివే పుస్తకం నుంచి బిట్స్ రావేమో, బిట్స్ వచ్చినా మనకు గుర్తుండవేమో, గుర్తున్నా నెగిటివ్ మార్కులు పోతాయేమో, లేకపోతే మనం బాగా చేసినా కానీ మనకంటే ఇంకే బాగా చేసేటటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారేమో, ఇలాంటి పనికిరాని ఆలోచనలతో తక్కువ లో కాన్ఫిడెన్స్తో తక్కువ ఆత్మవిశ్వాసంతో ఎక్కువ భయాలతో అపనమ్మకాలతో ఉంటారనమాట. సో ఫస్ట్ మీరు ఆ గ్రూప్లో చేరకూడదు. ఈ షార్ట్ టైంలో టార్గెట్ చేసి కొట్టాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఎక్కువ మందిని కొట్టాలి. ఇక్కడికి చేరకుండా ఉండాలన్నమాట మనం. ఇక్కడ ఫస్ట్ చేరకుండా ఉన్న తర్వాత కొంచెం హై కాన్ఫిడెన్స్ అంటే వీళ్ళకి అనవసరమైన భయాలు ఉండవు ఈ సెకండ్ స్టేజ్ వాళ్ళకి. కాకపోతే ఏంటంటే కొంచెం అంటే ఈ మరీ ఫిబ్రవరి 25న ఎగ్జామ్ అవ్వదు అట్లా ఉండరు, లేదా గ్రూప్ 2 ఉద్యోగం మంచిది కాదు ఇలాంటి భావనలతో ఉండరు, కానీ కొంచెం భయాలతో ఉంటారు. బాగా చదివినా కానీ ఇంకా భయాలతో ఉంటారు. పదే పదే 1:50 కోసము, 1:15 కోసము, 1:10 కోసము ఆలోచిస్తూ ఉంటారు అనమాట. యాక్చువల్గా వీళ్ళు 1:15లో ఉంటారు ఖచ్చితంగా, కానీ ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఇప్పుడు 50 ఉంటే బాగున్ను, 50లో ఉంటే నాకు కూడా క్వాలిఫై అయ్యే అవకాశం వస్తుంది అలాంటి మైండ్ సెట్తో ఉంటారు. సో ఇక్కడ ఉంటారు వీళ్ళు ఎలా ఉంటారంటే, నేను చదివినవే వస్తాయి, నేను చదివిన క్వశ్చన్లే పడతాయి, నేను అందరికంటే బాగా చేయగలను, ఎగ్జామ్లో నాకు చాలా యాక్యురసీ ఉంటుంది, చాలా క్వాలిటీగా చేయగలను, అసలు నేను ఒకసారి చదివితే ఎప్పుడు మర్చిపోను, లేదా నేను తప్పు చేయను, నెగిటివ్లు చేయను, ఇలాంటి పాజిటివ్ ఎనర్జీతో ఉంటారన్నమాట ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళకి వచ్చినది తక్కువైనా వాళ్ళ ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ ఉంటుంది, హై కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక పాజిటివ్ వేలో పరిగెట్టిస్తుంది వాళ్ళని అది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ సరిగ్గా బిల్డప్ అయితే ఏం చదివినా కానీ వాళ్ళు గుర్తుండిపోతుంది. వాళ్ళు ఎప్పుడు అంటే ఈ ప్రిపరేషన్ని బాగా ఎంజాయ్ చేస్తూ చదువుతారనమాట. నథింగ్ బట్ ఏ ప్లేయింగ్ ఫీల్డ్ లాగా, అంటే దీన్ని ఒక ఆట స్థలంలాగా భావిస్తారు. క్వశ్చన్ మంచి క్వశ్చన్ వస్తే ఎంజాయ్ చేస్తారు, అంటే నాకు గుర్తుండదేమో ఇలాంటివి ఏమి ఆలోచించరాలు. మంచి క్వశ్చన్ వస్తే ఎంజాయ్ చేస్తారు, భయపడరు, నేను చదివింది వస్తుంది అనుకుంటారు, చదివిందే సరిపోతుంది అనుకుంటారు. ఇలాంటి స్పెసిఫిక్ మైండ్ సెట్తో అంటే ఎక్కువ విస్తృతమైన ఐడియాతో ఏదో లేనిపోని నాలెడ్జ్తో కాకుండా ఒక స్పెసిఫిక్ మైండ్ సెట్తో ఉంటారు. ఇక్కడ మనం ఉండాలి. 60 డేస్లో కొట్టాలంటే ఖచ్చితంగా ఈ ఏరియాలో ఉండాలి. రైట్, నువ్వు కొట్టాలని డిసైడ్ అయినావు, ఎస్, ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే పో PSC.AP.Government.in కెళ్ళు. ఫస్ట్ నువ్వు సిలబస్ని డౌన్లోడ్ చేసుకో.
సిలబస్ పేపర్ నీతో ఉండాలి. సిలబస్ పేపర్ నువ్వు 60 రోజుల్లో కొట్టాలంటే సిలబస్ పేపర్ 3 పేజీలది నీతో ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలంటే వెంటనే మెంటల్ ఎబిలిటీ సిలబస్ చూడు. 3 ఉన్నాయి, లాజికల్ రీజనింగ్, లాజికల్ ఎబిలిటీ అని ఉంది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, సారీ కొంచెం స్పీడ్ రాస్తాను, నెక్స్ట్ ఏమో బేసిక్ న్యూమరసీ అని ఉంటుంది. 3 పార్ట్స్ ఉంటాయి మెంటల్ ఎబిలిటీలో. సిలబస్లో ఒక్కొక్క దానిలో 7 టాపిక్స్ ఉన్నాయి. ఈ 7 టాపిక్స్ చదివిన తర్వాత నువ్వు వచ్చే మ్యాథ్స్ అయితేనేది, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా లేదా చిన్నప్పుడు కొంచెం మ్యాథ్స్ బాగా చదివినా మ్యాథ్స్ ఎబిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, ఇవి చూసిన తర్వాత నేను ఇది చెయ్యగలను అనిపిస్తుంది, వెంటనే నువ్వు ఇదే సైట్లో కీ అండ్ ఆబ్జెక్షన్స్ అనే ఒక టాప్ ఒక ట్యాబ్ ఉంటుంది, ఇది ఓపెన్ చెయ్యి. ఇది ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నీకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అని, నెక్స్ట్ దాని పక్కనే డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ గ్రేడ్ 2 అని కనిపిస్తుంది. ఈ రెండింటికి జిఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అని ఒక పేపర్లు ఉంటాయి, అవి డౌన్లోడ్ చేయి. డౌన్లోడ్ చేసి నేరుగా క్వశ్చన్ నెంబర్ 121కి వెళ్ళి, 121కి వెళ్ళిన తర్వాత ఆ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్ నీకు 30 వస్తాయి, ఒక్కొక్కటి చూడు. ఒక్కొక్కటి చూసిన తర్వాత నీకు ఒక నిజం అర్థమవుతుంది. నేను మ్యాథ్స్లో పెద్ద తోపు అనుకున్నాను, కానీ ఇవి ఆన్సర్లు అక్కడ రాకపోయే ప్రమాదం ఉంది, కొంచెం ప్రిపేర్ అవ్వాలని అర్థమవుతుంది. ఎందుకు దీని మీద ఇంతగా చెప్తున్నాను, దీన్ని స్కోర్ చేస్తేనే నువ్వు 60 రోజుల్లో ముందుంటావు. సో దీన్ని స్కోర్ చేయాలని నీకు అర్థమవుతుంది, అంటే నీకు ఇక్కడ చెప్పినట్టు నువ్వు అనుకున్నట్టు చూడగానే మ్యాథ్స్ నేను చేసేయగలననే భావన పోతుంది, వెంటనే నువ్వు ప్రిపేర్ అవ్వాలని అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఏదో ఒక బుక్ తీసుకో, ఇంగ్లీష్ మీడియం అయితే ఆర్ఎస్ అగర్వాల్ తీసుకో, తెలుగు మీడియం అయితే పుప్పాల శివాజీ అలాంటి బుక్స్ తీసుకో. తీసుకొని సిలబస్ని పక్కన పెట్టుకొని కేవలం ఈ 7 టాపిక్స్ని మాత్రం ప్రిపేర్ అవ్వు. ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ ప్రిపేర్ అవ్వు, తర్వాత బేసిక్ న్యూమరసీ ప్రిపేర్ అవ్వు. ప్రిపేర్ అయ్యి ఈ ప్రీవియస్ పేపర్ ఉన్నాయి కదా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉన్న మెంటల్ ఎబిలిటీని ఒకసారి ప్రాక్టీస్ చేయి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫస్ట్ లాజికల్ రీజనింగ్ అంటే స్టేట్మెంట్ అజంప్షన్ అక్కడికి పో. అక్కడికి పోయిన తర్వాత నీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది, నీకు ఒకటి అర్థమవుతుంది, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక 2 అంశాలు నాకు తెలిస్తే నేను బాగా చేయగలను అని అర్థమవుతుంది. అదేంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్లో ఇట్లా పై చార్ట్ ఉంటుంది, పై చార్ట్ని ఇట్లా విభజించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 81 డిగ్రీ అని ఇస్తాడు ఒక్కొక్కసారి. సో 81 డిగ్రీ మొత్తం ఈ పై చార్ట్ ఏదో ఒక స్కూల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ స్కూల్లో ఒక 3000 మంది జనాభా ఉంటారు, లైక్ 3000 మంది అనుకోకపోతే ఎస్ అనుకోండి తప్పేం లేదు, 3000 మంది జనాభా ఉంటారు, 3000 మందిలో 81 డిగ్రీని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే 3000 × 81° / 360° ఈ ఫార్ములా ఒకటి తెలుసుకుంటావు నువ్వు. ఈ ఫార్ములా ఒకటి నెక్స్ట్ ఇలా కాకుండా ఈ డిగ్రీస్లో కాకుండా ఒకసారి 25%, దీన్ని 100 అనుకొని 25%, 50% అట్లా ఇస్తుంటాడు. అలాంటప్పుడు ఇక్కడ ఈ పర్సంటేజ్ ఇలా 25/100 వేసుకుంటావు, ఇలా 2-3. నెక్స్ట్ ఇలా ఒక నిష్పత్తులు ఇస్తుంటాడు, టోటల్గా నిష్పత్తి ఇచ్చి అదే 3000 మందిలో ఈ ఏబి అంటాడు, ఏబి అని ఏ 5%. సో ఈ 5% అయితే ఏ ఎంత 3000లో ఎంత అని అడుగుతాడు. ఇలాంటివి చేస్తున్న కొలిది డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ 3 పాయింట్లు తెలిస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ని నేను చేయగలను. చిన్న చిన్న లాజిక్స్ ద్వారా ఒక గ్యాప్ ఇస్తాడు, ఆ గ్యాప్ని పట్టుకుంటే ఆన్సర్ వచ్చేస్తుందని నీకు తెలుస్తుంది. సో దీంతో మెంటల్ ఎబిలిటీ నువ్వు ప్రాక్టీస్ చేస్తావు త్రూ అవుట్ ఈ 60 డేస్లో. 50 రోజులు చేయి, నష్టం లేదు, చేస్తే మార్కులు వస్తాయి. మార్కులు వచ్చే దగ్గర చేస్తేనే నీ స్కోర్ పెరిగేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కువ మంది తడబడే అవకాశం కూడా ఉంది, వాళ్ళ టైంని వేస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది, కాబట్టి ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. నెక్స్ట్ వెంటనే ఏం చేస్తావంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి పోతాం. డిజాస్టర్ మేనేజ్మెంట్కి పోయిన తర్వాత విపత్తు నిర్వహణ, దీనికి ఏం చేస్తావంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఒక వెబ్సైట్ ఉంది, అందులోకి పోయి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ 2016 అని ఉంటుంది, ఆ ప్లాన్ని డౌన్లోడ్ చేయి. డౌన్లోడ్ చేసి పేజీ నెంబర్ 60 వరకు ప్రిలిమినరీస్ అండ్ స్టార్ట్ అవుతుంది. ఆ పేజీ గుర్తుపెట్టుకోండి, ప్రిలిమినరీస్ అండ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి పేజీ నెంబర్ 60 వరకు అక్కడ హీట్ వేవ్స్తో ఎండ్ అవుతుంది. హీట్ వేవ్స్,
గుర్తుపెట్టుకోండి, మీరు 60 డేస్ వాళ్ళు కాబట్టి మీరు చదవాల్సినవి కేవలం సహజ విపత్తులు మాత్రమే, మానవ ప్రేరిత విపత్తుల్ని చదవక్కర్లేదు. అంటే బయలాజికల్ డిజాస్టర్స్, సిబిఎన్ అంటారు, అంటే కెమికల్ డిజాస్టర్స్ కానీ, బయలాజికల్ కానీ, న్యూక్లియర్ అంటే రేడియో యాక్టివ్ డిజాస్టర్స్ కానీ, ఇలాంటివి మీరు చదవాల్సిన లేదు. కేవలం న్యాచురల్ డిజాస్టర్స్ని మాత్రం చదివితే సరిపోతుంది. అక్కడ 60 పేజెస్తో అవి ఓకే అయిపోతాయి, అంటే 60 పేజెస్తో కంప్లీట్ అయిపోతాయి డిజాస్టర్ మేనేజ్మెంట్లో. ఇంకా చదవాలనుకుంటే ఎన్సీఆర్టీ బుక్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక చాప్టర్ ఉంది ఎన్సీఆర్టీ బుక్లో, అందులో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక 7 to 8 పేజెస్ ఉంటుంది, ఆ పార్ట్ని చదువుతాం. మరి తెలుగు మీడియం వాళ్ళు ఏం చేయాలంటే తెలుగులో ఏదో ఒక మెటీరియల్ తీసుకొని మీరు ఎట్లా చదవాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎస్ ఇక్కడ చెప్తా డిజాస్టర్ మేనేజ్మెంట్ జస్ట్ విపత్తు నిర్వహణ అనేది ఎలా చదవాలంటే డిజాస్టర్ మేనేజ్మెంట్, కొత్త వాళ్ళు కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, పాత వాళ్ళైనా చూడండి మీరు ఎంతవరకు చదివే విధానం కూడా మారిపోతుంది. ఫస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో రెండు టాపిక్స్ చదవాలి ఫ్రెండ్స్, దట్ ఈస్ వల్నరబుల్ ప్రొఫైల్, వల్నరబుల్ ప్రొఫైల్ ఓకే, అండర్ థింగ్ ఈస్ మిటిగేషన్ స్ట్రాటజీస్, మిటిగేషన్ స్ట్రాటజీస్ ఫర్ ఓన్లీ న్యాచురల్ డిజాస్టర్స్ మాత్రమే. వల్నరబుల్ ప్రొఫైల్ అంటే ఏంటి, దుర్బలత్వ ప్రొఫైల్, అంటే ఈ దేశంలో భూకంపాలు రావడానికి ఎంత శాతం అవకాశం ఉంది, ఈ దేశ విస్తీర్ణంలో 59% భూకంపాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ భూకంపాల జోన్స్ ఏంటి, జోన్2 నుంచి జోన్5 వరకు ఈ దేశంలో భూకంపాల జోన్స్గా విభజించడం జరిగింది. అదేవిధంగా భూకంపాలు వస్తే ఏ మినిస్ట్రీ మిటిగేషన్ స్ట్రాటజీస్లో ఏ మినిస్ట్రీ మొదట పరిగెట్టాలి, అసలు భూకంపాలు అనేవి క్లాసిఫికేషన్లో ఏ రకమైన విపత్తుల కిందకు వస్తాయి, హైడ్రలాజికలా, జియోలాజికలా, అంటే భౌగోళికమైనవా, జల సంబంధమైనవా, వాతావరణ సంబంధమైనవా, ఇలాంటిది, అంటే ఈ క్లాసిఫికేషన్లో అవి ఎక్కడికి వస్తాయి, ఎవరు మిటిగేషన్ చేస్తారు ఓకే, దానికి సంబంధించి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఎవరు ఇస్తారు, అంటే భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది అని జోనింగ్ చేసి ఇచ్చేటటువంటి విభాగం ఏది, ఇలాంటివన్నీ కూడా చూస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 59% ఉందని చెప్తున్నాం, అది భూకంపాలకు సంబంధించినటువంటిది. అలాగే మిటిగేషన్ స్ట్రాటజీస్ ఓకే, ఎక్కడికి వస్తుంది ఏంటి అనేది. దాంతోపాటు ఇక సైక్లోన్స్, భారతదేశంలో తుఫాన్లు రావడానికి ఎంత అవకాశం ఉంది, మనకి మొత్తం 7516 మొత్తం యూటీ అంటే ద్వీపాలతో కలుపుకొని 7516 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, అందులో 5700 తుఫాన్లు రావడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో వచ్చే ట్రాపికల్ సైక్లోన్స్లో, ఉష్ణమండల తుఫాన్లో భారతదేశంలో 10% వస్తున్నాయి పెర్ ఇయర్. బంగాళాఖాతంలో 4 వస్తే అరేబియాలో 1 వస్తుంది, ఇటీవల మిగ్ జాగ్ వచ్చింది మీకు తెలుసు. తుఫాన్లు వస్తే ఎవరు ఫస్ట్ స్పందించాలి, అసలు తుఫాన్ అనేది ఏ విభాగం కిందకు వస్తుంది, ఏ నోడల్ ఏజెన్సీగా ఏ మినిస్ట్రీ ఉంటుంది, ఇలాంటివి చూస్తారు ఓకే. వల్నరబుల్ ప్రొఫైల్ చూస్తారు, మిటిగేషన్ చూస్తారు అనమాట ఓకే. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే అట్లా తుఫాన్లు అయిపోయిన తర్వాత ఇక డ్రాట్ చూస్తారు, కరువు చూస్తారు, ఫ్లడ్స్ చూస్తారు. సేమ్ ఫ్లడ్స్ 12% ఐ మీన్ 12 మిలియన్ హెక్టార్ దట్ ఈస్ ఎక్కువగా అవకాశం ఉంది రావటానికి. అలాంటిది ఫ్లడ్ యొక్క వల్నరబిలిటీ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటుంది అలాంటివన్నీ చూస్తారు. ఇక మిటిగేషన్లోకి వస్తే అసలు ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏముంది, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఎవరెవరు పనిచేస్తారు, ఏమేముంది, అసలు ఫస్ట్ డిజాస్టర్ వస్తే పరిగెట్టాల్సింది స్టేట్ గవర్నమెంటే, స్టేట్ బాధ్యత, అంటే రెస్క్యూ చేయటం కానీ, రిలీఫ్ ఇవ్వటం కానీ, రిహాబిలిటేషన్ అంటారు పునరావాస కార్యక్రమాలు చేపట్టడం అనేది స్టేట్ బాధ్యత. మరి సెంటర్ ఏం చేస్తుందంటే సెంటర్ దగ్గర ఫండ్ ఉంటుంది, నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అని ఉంటుంది, NDMF అంటారు, దాని నుంచి నిధులను అలాట్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్కి, కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు, కానీ మొదట పరిగెట్టాల్సింది మాత్రం స్టేట్ గవర్నమెంటే. అలాంటివి చూసుకోవాలి. ఇంకా క్రైసిస్ ఎక్కువ అయిందనుకోండి, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని ప్రధానమంత్రి నేతృత్వంలో ఒక క్యాబినెట్ కమిటీ ఉంటుంది, కీలకమైన నిర్ణయాలు అది తీసుకుంటుంది. అదే కాకుండా నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అని ఇంకోటి ఉంటుంది, ఇది క్యాబినెట్ సెక్రటరీ అధీనంలో ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా వరకు ఏదైనా అంత లెవెల్ క్రైసిస్ వస్తే కూర్చొని డిస్కస్ చేస్తుంది అనమాట. ఇలాంటిది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ప్రధానమంత్రి అధ్యక్షులు, ఇక స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ముఖ్యమంత్రి అధ్యక్షులు. ఇట్లా ఒక క్లారిటీతో చదవండి, మీరు ఏం బుక్ చదివినా కానీ ఏం కావాలి మీ దగ్గర, వల్నరబుల్ ప్రొఫైల్, వల్న దుర్బలత్వం ఎంత,
ఈ దేశంలో ఆ విపత్తు రావడానికి ఛాన్స్ ఎంత, వస్తే చూసేటటువంటి వ్యక్తులు ఎవరు, ఇంకా ఎలాంటి మిటిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి, పనికిమాలవన్నీ అవసరం లేదు, డిజాస్టర్కి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాలు ఏంటి, సెందాయ్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అంటారు, అది ఇప్పుడు నడుస్తుంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి 2015-30 వరకు. అంతకుముందు హ్యూగో అని ఉంది, అంతకుముందు యొకహామా అని ఒకటి ఉంది, జపాన్లో ఉన్నటువంటి నగరాలు ఇవి. ఆ ఒప్పందాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉన్నాయన్నమాట, డిజాస్టర్ రిస్క్ని తగ్గించే ఒప్పందాలు ఉన్నాయి. అవి ఎట్లా పనిచేస్తాయి, ప్యారిస్ అగ్రిమెంట్తో ఏం సంబంధం ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్తో ఏం సంబంధం ఉంది, డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించి ఏవో అవసరం లేదు, చిన్న చిన్న పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ కవర్ హోల్డ్ అంటారు కదా, ఇది ఈ స్ట్రాటజీ అనేది ఏ విపత్తు వచ్చినప్పుడు దీన్ని పాటిస్తాం, లేకపోతే సైలెంట్ డిజాస్టర్ అని దేన్ని అంటారు, సైలెంట్ డిజాస్టర్ అని హీట్ వేవ్ అంటారు అనమాట. ఈ హీట్ వేవ్ వరకు చదువుతారనమాట. వల్నరబుల్ ప్రొఫైల్ కావాలి, మిటిగేషన్ స్ట్రాటజీస్ కావాలి. ఇటీవల వచ్చినటువంటి ఇప్పుడు రీసెంట్గా చూడండి, నేను గత వీడియోలో చెప్పాను ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మొదటిసారి ఇండియాలో చెన్నైలో లాంచ్ చేస్తున్నారని, అలాంటివి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఆ విధంగా ఈజీగా చదివితే 5 marks ఈజీగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది పోయిన తర్వాత మీరు నేరుగా సొసైటీకి వెళ్ళండి, సొసైటీ మీకు కొత్త సబ్జెక్ట్ అయినా కానీ 18 marks ఈజీగా చేయొచ్చు అవుట్ ఆఫ్ 30. అయితే సొసైటీకి నేను ఒక బుక్ని రిఫర్ చేస్తున్నా మీ అందరికీ, మీ దగ్గర వేరే బుక్ ఉంటే అది ఫాలో కావచ్చు, దట్ ఈస్ శ్రావణ్ శ్రీరామ్ సార్ బుక్ తీసుకుంటారు. అయితే ఏం చేస్తారు ఆ బుక్లో, మీరు మొదట అన్ని రకాల సైంటిస్టుల పేర్లని వదిలేయండి, అన్ని డెఫినేషన్స్ని శాస్త్రవేత్తల పేర్లని వదిలేయండి, ఓన్లీ అగస్ట్ కామ్టే, జిఎస్ గరే, ఎంఎన్ శ్రీనివాస్, అవసరమైతే దర్క్హైమ్, ఇంకా హైమండ్ ఆఫ్, వీళ్ళ మాత్రమే గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్లు కూడా కాదు, వీళ్ళ సంబంధం ఏంటి అనేది. జస్ట్ ఫాదర్ ఆఫ్ సోషియాలజీ, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ, ఎంఎన్ శ్రీనివాస్ క్యాస్ట్కి సంబంధించి కొన్ని రచనలు చేశారు. సో ఇలాంటివి మాత్రం ఒక 4-5 గుర్తుపెట్టుకొని ఫస్ట్ సబ్జెక్ట్లోకి దుమకండి, పనికి మాలిన డెఫినేషన్స్ అన్నీ వద్దు, అదే బుక్ తీసుకోండి. బట్ అందులో ఫ్యామిలీ ఎలా చదవాలో నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ, కుటుంబం అనేది చదవాలనుకోండి. కుటుంబం డెఫినేషన్ ఏంటి, కుటుంబం నిర్వచనం, బర్త్ ఆర్ బ్లడ్, మ్యారేజ్, అడాప్షన్ అనేటటువంటి 3 అంశాల ద్వారా ఒక రూఫ్ కింద నివసించేటటువంటి వ్యక్తుల సమూహాన్ని కుటుంబం అంటే సరిపోతుంది. కుటుంబం కోసం ఇతర శాస్త్రవేత్తలు చెప్పిన 5-6 pages డెఫినేషన్స్ వద్దు. కుటుంబం అనేది మీకు ఈ ఆబ్జెక్టివ్ పరీక్షల్లో ఉన్నటువంటి అసలు కథ ఏంటంటే, మీ మనసుకు డెఫినేషన్ తెలిస్తే చాలు. ఇది గ్రూప్ 1 పరీక్ష అయితే డెఫినేషన్ అలా దించాలి, ఇక్కడ అవసరం లేదు. నీ మనసుకు డెఫినేషన్ తెలిస్తే చాలు, నీకు వచ్చేసినట్టే. మరి డెఫినేషన్లు దేనికి ఇక్కడ అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ IoT చెప్పాను, వెంటనే ఏం తెలియట్లేదు నీ మనసుకి, అలాంటి దానికి డెఫినేషన్ అవసరం ఇక్కడ. ఓకే రైట్, అలా డెఫినేషన్ చూస్తావు, డెఫినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీకి సంబంధించి డెఫినేషన్ చూస్తావు. నెక్స్ట్ ఫ్యామిలీ లక్షణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఫ్యామిలీ, ఫ్యామిలీ ఎలాంటిది, యూనివర్సటైల్ అంటే మొత్తం ఉంటుంది అనమాట, విశ్వవ్యాప్తమైనది. ఎందుకంటే ఫ్యామిలీ అందించేటటువంటి, ఫ్యామిలీ తన సభ్యులకి అందించేటటువంటి కొన్ని సదుపాయాల్ని ఇతర వ్యక్తులు ఇవ్వలేరు, ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టి ప్రతి సమాజంలో ఫ్యామిలీ అవసరం, బయోలాజికల్ నీడ్స్ని ఇతర వ్యక్తులు తీర్చలేరు ఫ్యామిలీ మెంబర్స్కి. సో దట్ ప్రతి సమాజానికి ఫ్యామిలీ అవసరం, విశ్వవ్యాప్తమైనది. ఫ్యామిలీ ఎమోషనల్ కనెక్షన్ కలిగి ఉంటుంది, ఫ్యామిలీ లిమిటెడ్ ఇన్ సైజ్, ఫ్యామిలీ 50-60 ఉండరు, 4 నుంచి స్టార్ట్ అయ్యి, లేకపోతే 3 ఉంటారు, అఫ్ కోర్స్ 4 నుంచి స్టార్ట్ అయ్యి, బేసికల్ ఫ్యామిలీ అంటే 4 నుంచి స్టార్ట్ అయ్యి ఒక 20 క్లోజ్ అవుతుంది, లిమిటెడ్ ఇన్ సైజ్ ఫ్యామిలీ. ఓకే రైట్, ఫ్యామిలీ లక్షణాలు చూసిన తర్వాత ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఫ్యామిలీ క్యారెక్టరిస్టిక్స్ అయిన తర్వాత ఫ్యామిలీ ఫంక్షన్స్. ఇక్కడ ఎవ్వరు శాస్త్రవేత్తల దగ్గరికి రాకండి, శాస్త్రవేత్తలను ఎవ్వరిని తెచ్చుకోకండి. ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫ్యామిలీ ఎలాంటి కార్యకలాపాలను నిర్వర్తిస్తుంది, ఫ్యామిలీ బయోలాజికల్ నీడ్స్ని తీరుస్తుంది, ఫ్యామిలీ ఎకనమిక్ సపోర్ట్ని ఇస్తుంది, ఫ్యామిలీ ఎమోషనల్ కనెక్షన్స్ని ఇస్తుంది, ఫ్యామిలీ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్ని నేర్పిస్తుంది, ఫ్యామిలీ ఈజ్ ఏ బేసిక్ యూనిట్ ఇన్ సోషల్ స్ట్రక్చర్, ఫ్యామిలీ ఈజ్ ఏ నర్సరీ ఫర్ ద సొసైటీ. అంటే ఫ్యామిలీ చిల్డ్రన్కి సోషలైజేషన్ని నేర్పుతుంది, అంటే సమాజంలో కస్టమ్స్, సాంప్రదాయాలతో ఎట్లా బతకాలనేది ఫ్యామిలీ నేర్పుతుంది, రైట్?
అలాంటి ఫ్యామిలీ ఫంక్షన్స్ ని చూడండి. ఓకే, నెక్స్ట్ వెళ్ళండి, టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ. టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఫ్యామిలీలో రకాలేంటి? ఫ్యామిలీలో రకాలు వేసినప్పుడు మీరు అంతా ఒకసారి గందరగోళంగా అక్కడ చదివేస్తే మీకు టెన్షన్ వస్తుంది. ఫస్ట్ ఫ్యామిలీ రెసిడెన్స్ బట్టి ఒక రకము, అథారిటీ బట్టి ఒక రకము. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఫ్యామిలీ రెసిడెన్స్, అథారిటీ, సైజ్ బట్టి ఒక రకము. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే, ఎస్ నేను చెప్తా, రెసిడెన్స్ బట్టి చూసుకున్నారనుకోండి, ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ, పతిస్థానీయ ఫ్యామిలీ. ప్యాట్రిలోకల్ ఫ్యామిలీ అంటే భారతదేశంలో ఉన్నవి, పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకు ఇంట్లో ఉంటారు. మ్యాట్రిలోకల్ ఫ్యామిలీ అంటే పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు ఇంట్లో ఉంటారు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే నియోలోకల్ ఫ్యామిలీ, పెళ్ళైన తర్వాత బోత్ స్పౌజెస్ ఇంట్లో కాకుండా ఇంకెక్కడో ఉంటారు, అంటే టౌన్స్లో ఇలాంటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఫర్ జాబ్ పర్పస్ వెళ్ళిపోతాం, అక్కడెక్కడో ఉంటారనమాట. ఇక్కడ ఊరై ఉంటుంది, ఎస్బీఐ కర్ణాటకలో పనిచేస్తాడు, దట్ ఈజ్ నియోలోకల్ ఫ్యామిలీ. అవెన్కు ఫ్యామిలీ, అవెన్కు ఫ్యామిలీ అంటే ఏంటంటే ఇది కొన్ని వెరీ డిఫరెంట్, అంటే భర్త యొక్క మేనమామతో కలిసి నివసిస్తారనమాట. ఇది ఆస్ట్రేలియా ట్రైబ్స్లో ఉంటుంది. ప్రీవియస్ బిట్ అనుకుంటా ఎక్కువ మంది ఇది రాశారు, మనం కూడా గుర్తుపెట్టుకుంటే పోయి. నెక్స్ట్ అథారిటీకి సంబంధించి అంటే పవర్కి సంబంధించి ఫ్యామిలీ ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ, మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ. ప్యాట్రియార్కల్ ఫ్యామిలీ అంటే పితృస్వామి కుటుంబాలు భారతదేశంలో అనాదిగా వస్తున్నది. అదే మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ ఏంటంటే మానవ సమూహాల్లో మొదటిగా ప్రారంభమైనటువంటి ఫ్యామిలీ. ఎందుకు మ్యాట్రియార్కల్ ఫ్యామిలీ అంటే మాతృస్వామి కుటుంబాలు, మాతృస్వామి కుటుంబాలు అంటే తల్లిది ఫైనల్ అథారిటేటివ్ పవర్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ మానవ సమూహాలు ప్రారంభమైనప్పుడు తల్లి అవసరం ఎక్కువ, ఏ మానవునికైనా మొదటగా తండ్రి కంటే కూడా తల్లి అవసరం ఎక్కువ, కాబట్టి అక్కడి నుంచి పుట్టినాయి ఇవి మాతృస్వామి కుటుంబాలు అని చెప్పి. ఇప్పుడు గిరిజనుల మీద మనం తోసేసి ఏదో చిన్నచూపు చూడటానికి లేదు. అంటే ఇప్పుడు మామూలుగా తోడాలు, నీలగిరి తోడాలు, కాశీ గారు, బోటీలు వీళ్ళందరికీ మాతృస్వామి కుటుంబాలు ఉన్నాయని చెప్తున్నారు. దట్ ఈజ్ నాట్ అన్కల్చరల్, రైట్? నెక్స్ట్ మాతృస్వామి, అది అథారిటీకి సంబంధించి. సైజుకి సంబంధించి చిన్న కుటుంబాలు, పెద్ద కుటుంబాలు, జాయింట్ ఫ్యామిలీస్ ఇలాంటివి ఉంటాయి. అండ్ దోస్ ఆర్ ద టైప్స్. అలా టైప్స్ని చదువుతారు. టైప్స్ని చదివిన తర్వాత ఏం చదవాలి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఫ్యామిలీ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది చదువుతారనమాట. ఈ విధంగా చూడండి, నేను ఎక్కడ శాస్త్రవేత్త పేరుని ఎక్కడ నేను తీసుకురాలే, ఇలా చదవాలి. ఇంకా లీనేజ్ బట్టి కూడా ఫ్యామిలీ ఉంటుంది, పితృవంశీయ కుటుంబాలు, మాతృవంశీయ కుటుంబాలు. కొంతమందికి తండ్రి పేరు, తండ్రి పేరు తర్వాత కొడుక్కి అదే తండ్రి పేరు, అంటే తండ్రి పేరు కొడుక్కి రావడం అట్లా 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 జరుగుతుంది. కొంతమందికి తల్లి పేరు వస్తుంది, దట్ ఈస్ మాతృవంశీయ కుటుంబాలు, అలాగే పితృవంశీయ కుటుంబాలు అని అంటారు. మ్యాక్సిమం ఇంగ్లీష్ టెర్మినాలజీ మీద దృష్టి పెట్టండి. అంతా ఒకసారి ఇలా సబ్జెక్ట్ చదివేసిన తర్వాత ఈ టెర్మినాలజీ అంతా ఒక దగ్గర రాసుకోండి. చాలా ఈజీ ఈ సబ్జెక్ట్. టెర్మినాలజీ అంతా ఒకసారి, పాలియాండ్రీ, పాలిగమీ, పాలిగమస్ అంటే ఏంటి, మోనోగమస్ అంటే ఏంటి. పాలిగమస్ అంటే బహు వివాహాలని అర్థం, ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అందులో పాలియాండ్రీ, పాలిగైనీ అని ఉంటాయి. యాండ్రీ అని ఎక్కడైనా వచ్చిందంటే మగాడని అర్థము, గైనీ అని వచ్చిందంటే లేడీ అని అర్థం అనమాట. దాన్ని బట్టి పాలి అంటే ఎక్కువ అని అర్థం, మోనో అంటే ఒకటని అర్థం, రైట్? సో ఆ లెటర్స్ బట్టి మీరు ఫస్ట్ డెఫినేషన్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. ఆ డెఫినేషన్స్ ఏంటి ఒకసారి చదివిన తర్వాత డెఫినేషన్స్ రాసుకోవాలి. ఫైనల్ టచ్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి శాస్త్రవేత్తలవి. ఇంత బాధ ఎందుకురా బాబు అంటే నేరుగా మంది 799కి కోర్సు లభిస్తుంది మహతీ అకాడమీలో, తీసుకో 799కి. సేమ్ ఇదే సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం టెస్ట్ సిరీస్ కూడా వచ్చేస్తుంది గ్రాండ్ టెస్ట్లతో. హ్యాపీగా కొనుక్కో, సింపుల్గా డెఫినెట్లీ మీరు క్వాలిఫై అయిపోతావు. నేను చెప్పినది నమ్మి ఇది చాలు అనుకుని వెళ్తే డెఫినెట్లీ క్వాలిఫై అయిపోతావు. అక్కడ అనవసరమైన డౌట్లు పడి కిందకు వస్తానంటే నేనేం చేయలేను. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే జాగ్రఫీ. జాగ్రఫీ కొంచెం ఎఫర్ట్ పెట్టండి. ఎఫర్ట్ పెడితే మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఎన్సీఆర్టీ జాగ్రఫీ రెండింటికి, ఇండియన్ జాగ్రఫీకి కానీ బుక్ ఉంది 12th, అండ్ ఇండియన్ జాగ్రఫీతో పాటు మనకి ఫిజికల్ జాగ్రఫీకి కానీ ఎన్సీఆర్టీ బుక్స్ ఫాలో అవ్వండి. తెలుగు మీడియంలో అయితే మనకి జాగ్రఫీ చిన్నప్పటి నుంచి చదువుతాం కాబట్టి ఎవ్రీ టర్మ్ మీకు ఫెమిలియర్ అయి ఉంటుంది, మీరు భయపడాల్సిన పని లేదు బుక్స్ చూసి. నాకు తెలిసి మీరు భౌతిక భూగోళ శాస్త్రము, అలాగే భూగోళ శాస్త్రం అని రెండు బుక్స్ ఉంటాయి, అవి చదవండి. మ్యాక్సిమం ఒక 70% బిట్లు వాటి నుంచే వస్తాయి తెలుగు అకాడమీ బుక్స్. ఓకే, జాగ్రఫీ అట్లా చదివేసిన తర్వాత
ఫైనల్గా ఇండియన్ హిస్టరీ ఓపెన్ చేయండి. ఇండియన్ హిస్టరీ ఎనీ మెటీరియల్ 200 పేజీలు దాటనది కావాలి నాకు. మీరు క్వాలిఫై అవ్వాలంటే 200 పేజీలు మీ ఇండియన్ హిస్టరీ బుక్ దాటకూడదు అంతే. ఎందుకంటే నేను 12 పరీక్షలు జిఎస్సి కేవలం గ్రూప్ 2 గ్రూప్ 1 సక్సెస్ఫుల్గా రాశాను 12 ఎగ్జామ్స్. నేను ఏం చదవకుండా వెళ్తే ఇండియన్ హిస్టరీలో 15 వస్తాయి, బాగా అదే చదివి వెళ్తే 18 వస్తాయి. మరి 3 మార్కులకి ఇంత ఇదంతా వదిలేసి 800 పేజీలు చదవడం కంటే బుద్ధి తక్కువ ఇంకొకటి లేదు. మీరు ఇప్పుడు అంటే ఆల్రెడీ చదివిన వాళ్ళ కోసం కాదు ఇది, చదివిన వాళ్ళు మీరు రివిజన్ చేసుకోండి అది వేరే విషయం. చదవని వాళ్ళు కేవలం 200 పేజీలది కావాలి నాకు. ఎక్కడి నుంచి తీసుకుంటావో నీ ఇష్టం. ఎనీ మెటీరియల్, ఎవడైనా హిస్టరీలో బేసిక్ పాయింట్స్ రాస్తాడబ్బా, ఎనీ మెటీరియల్. ఎందుకురా ఈ తగు అంటే నాకు 23 వీడియోలు ఉన్నాయి, అవే చూడండి అయిపోతుంది. క్వశ్చన్లు ఉన్నాయి, 18 టెస్ట్లు ఉన్నాయి, రాయండి. అవే ఇంక మీకు అటు తిరిగి అవే వస్తాయి. ఇండియన్ హిస్టరీని అక్కడ క్లోజ్ చేయండి. ఎఫర్ట్ని ఎక్కడ మార్కులు వస్తాయో అక్కడ పెట్టండి. బీ కాన్ఫిడెంట్. 60-65 మార్కులు 70 మార్కులు వస్తే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు 1:50. సో ఎందుకు భయం? తెలివైన వాళ్ళు అచంచలమైన ఆత్మవిశ్వాసంతో పోరాడండి, ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. నెవర్ గివ్ అప్, అస్సలు వదలొద్దు. ఆల్ ద బెస్ట్.